ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, జలకలను సంతరించుకున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్ఆర్ఎస్పీతో పాటు ఉమ్మడి జిల్లాలకు సాగునీటి అవసరాలు తీర్చే నిజాం సాగర్ ప్రాజెక్టులోకి పూర్తిస్థాయి నీటి మట్టానికి నీళ్లు చేరాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్తో పాటు రానున్న రబీ సీజన్ కు సైతం సాగునీటికి ఢోకా లేదని ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు మధ్యతరహా ప్రాజెక్టులు సైతం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ జిల్లాగా పేరొందిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇక పంటల సాగుకు ఢోకా లేదు. వర్షాకాలం ప్రారంభం నుంచి ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో వరి సాగు మొదట్లో ప్రశ్నార్థకంగా మారింది. దీంతో నారు వేసిన వారు సైతం పలువురు నాట్లు వేయకుండా వదిలేశారు. అయితే ఎట్టకేలకు ఇటీవల భారీ వర్షాలు కురవడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండాయి. గత ఎండాకాలంలో బోసిపోయి కనిపించిన సాగునీటి ప్రాజెక్టులు అడపదడప వచ్చిన వర్షాలతో వరద నీరు వచ్చిన గత నెల ఆగస్టు వరకు పూర్తి స్థాయిలో నిండుకోలేదు. 10 రోజుల క్రిందట ఎడతెరిపి లేకుండా 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వచ్చిన వరదల కారణంగా ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. పూర్తి స్థాయిలో నిండుకోవడంతో అదనంగా వచ్చే నీటిని కిందకు వదులుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్టలోని విష్ణుపురి, గైక్వాడ్, బాలేగావ్ తదితర ప్రాజెక్టుల నుంచి లక్షలాది క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో దిగువన గోదావరి నదికి నీటి విడుదల చేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఎగువన కర్ణాటక, మహారాష్ట నుంచి మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చిన తర్వాత దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్టులకు తోడు స్థానిక నీటి వనరులైన చెరువులు, కుంటలు సైతం అలుగులు పారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలకు కొంత నష్టం జరిగినా నీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో రానున్న రోజుల్లో పంటలకు ఉపయోగకరంగా మారనున్నట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్తో పాటు రబీ పంటలకు సైతం ఈ వర్షాలు దోహదం చేయనున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాధారం మీద ఆధారపడి పంటలు పండిస్తున్న రైతులు అధికంగా ఉన్నా ఆయా సాగునీటి ప్రాజెక్టులు సైతం వారికి తోడుగా నిలుస్తున్నాయి. నదులు, వాగులపై నిర్మించిన ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో అధికారులు అధికంగా వచ్చే నీటిని కిందకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులు నిండు కుండల్లా మారడంతో పంటలకు ప్రయోజనం చేకూర్చనుంది. సో మనకి ప్రస్తుతము ఖరీఫ్కి ఆల్రెడీ 3 తడులకు సరిపడంత వాటర్ అయితే మనం యూటిలైజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో కెనాల్ నుంచి ఒక తడి పోయినా కూడా మిగతా వర్షాధారం వల్లనే పంటలు సాగైనాయి. సో నెక్స్ట్ రబీ సీజన్ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు పూర్తి భరోసా 115,000 ఎకరాలకు ఆయకట్టు సాగు చేసేటట్టు భరోసా ఇచ్చారు. సో ప్రజెంట్ అయితే మనకి ఇన్ఫ్లోస్ ఇంకా ప్రజెంట్ ఉంటేనే ఉన్నాయి సిగ్నల్ నుంచి. సో నిజాం సాగర్లో ఇన్ఫ్లోస్ వచ్చేసి మనకి 30,000 క్యూసెక్స్ ఉంది. అవుట్ఫ్లో వచ్చేసి 35,000 క్యూసెక్స్లో అవుట్ఫ్లో చేస్తున్నాం. రానున్న రబీ సీజన్తో పాటు వచ్చే ఖరీఫ్ సీజన్ కు సైతం మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనుంది నిజాం సాగర్ ప్రాజెక్ట్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండడంతో ఉమ్మడి నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీరు అందివ్వనుంది. ఈ ప్రాజెక్ట్ కింద ఖరీఫ్, రబీ గాను సుమారు 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది. దీంతో పాటు తాగునీటి అవసరాలకు సైతం ఇబ్బంది లేదు. కామారెడ్డి జిల్లాలో సుమారు 1,515 వరకు చెరువులుండగా ఖరీఫ్, రబీ సీజన్లో వాటి కింద సాగుతున్న ఆయకట్టుకు ఉపయోగపడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో చెరువుల ద్వారా అధికంగా పంట సాగవుతుండగా నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల ద్వారా ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఎండి వరకు ఉన్న ఆయకట్టు 2 లాక్స్ ఎకర్స్, 2.4 లాక్స్ ఎకర్స్ వరకు నీళ్లు ఇవ్వడానికి ప్లాన్ చేసాం. ఆల్రెడీ మనం షెడ్యూల్ నడుస్తుంది అది ఆల్రెడీ. ఈ లోపల మనకు ఇప్పటివరకు వచ్చిన వాటర్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసిన మాత్రం కూడా మంచిగా నిండినట్టుగా సంతోషపడచ్చు. తర్వాత రబీకి కూడా ఛాన్సెస్ పెరిగినట్టు. ఇప్పుడు
నిజాం సాగర్ ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండడంతో ఖరీఫ్ రబీ పంటలకు డోకా లేదని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. రైతులందరూ నవంబర్ లాస్ట్ వరకు రబీ పంటలకు నారుమడులు వేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.